கான்ஸ்டபிள் அவனை கூட்டு வா. అసలు మీకు ఏమని అని చేశాను సార్? సారీ అయ్యా. సారీ ఏంటి సార్? సారీ ఏంటి? సారీ ఏంటి అసలు? వాళ్ళని సార్ సారీ చెప్తే సరిపోతుందా? సారీ చెప్పి మీ పాటికి మీరు వెళ్ళిపోతారు. తర్వాత నా పరిస్థితి ఏంటి? ఖరీదైన కెమెరా పగిలిపోయింది, అందరూ ఫోటోలు కూడా పోయి, గ్యారంటీగా నా ఉద్యోగం ఫట్టు. అసలు 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 ఇప్పుడు నేను ఎలా బతకాలి సార్? నేను నీకు ఉద్యోగం వేస్తాను కదా. వేయించడానికి టీకానా? ఉద్యోగం సార్, ఉద్యోగం ఫుడ్ నీకు సిరియాడ్స్ తెలుసు కదా, అందులో నీకు పని దొరకడం అంత తేలిక కాదు. అందులో ఫోటోగ్రాఫర్ గా జాయిన్ అవడం అంటే స్పీల్బర్గ్ సినిమాకి కెమెరామెన్ గా చేసినంత వేస్తున్నాడు అండి. ఇందాక నుంచి ఫ్రీగా దొరికానుగా. సిరి యాడ్స్ ఎండి నేనేనయ్యా. ఆహా, హాయ్ బాబోయ్, ఏమండే మీ ఆయనకి అటకారం కాస్త ఎక్కువే. సిరి యాడ్స్ ఎండి అంట, బాగా చూసుకోండి. బాగా బాగా నేను చెప్తే నమ్మట్లేదు, నువ్వేనా చెప్పవే. వెళ్ళు. నిజమేనండి, మేము ఇక్కడికి వచ్చింది మీకు సారీ చెప్పడానికే కాదు, ఉద్యోగం ఇవ్వడానికి కూడా. అంతే కదయ్యా, నీ విరిగిపోయిన కెమెరా కూడా డబ్బు నేను ఇస్తాను. నెలకు 15,000 జీతం. అలా పడకయ్యా చీప్గా. నువ్వు ఊటీలో చూడాల్సినన్ని చూసేసి మాతో పాటు బయలుదేరి వచ్చేసి ఓకేనా? ఏంటో ఎలా చూస్తున్నావు, డబ్బులు ఏమైనా కావాలా మరి? సార్ ఒక్క 2 అడుగులు వెనక్కేం సార్, కొద్దిగా వెనకలేండి సార్, కొద్దిగా. ఆ చేతి సెలవేంటి సార్? చెయ్యి అలా. ఓకే, స్మైల్ ప్లీజ్. బ్యూటిఫుల్ సార్, తప్పిపోయిన మా అమ్మ నాన్నగారు జ్ఞాపకం వస్తున్నారు సార్. పాత సినిమాలో ఎన్టీఆర్ సావిత్రిలా కనిపిస్తున్నారు సార్. ఇంకా నయ్యం, పాత సినిమాలో రాజనాలా కనపడుంటే ఉతికి బాధేసేవాడు. ఓకే అలాగేనయ్యా, అలాగే అనుకో. ఇక నుంచి నీ బాధ్యతలన్నీ నాదే. పద్దాక పడిపోతాడంటే పద్దాకా పడిపోతాడంటయ్యా? పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి, పడే కొద్ది పడాలనిపిస్తుందండి. రోజాలేదు గుజాలేదు గానీ నాకు ఉద్యోగం వచ్చిందిరా. సరేగాని నా కెమెరా ఎదురా రిపేర్కి ఇచ్చా. మరి అడ్వాన్స్ ఇచ్చా? ఆడే నాకు ఇచ్చాడు. దేనికి? ఎలాగో పనికిరాదు కదా అని ఫైనల్ గా చెక్ చేసి తోకానికి అమ్మిమన్నా. చా, మరి ఆ డబ్బులు ఏం చేసావు? సగం మేసేసా. మిగతా సగం? ఈ సగానికి ముందు ఆ సగం మేసేసా. అదేదో మొత్తం మేసాను, ముందే అడవచ్చుగా. నువ్వు తట్టుకోలేవని గురు. ఎందుకండి ఈ డ్రామాలు? నా ఫ్రెండ్స్ అన్నది కరెక్ట్, నీకు ఫోటోలు తీయడం రాదు, నువ్వు ఒక రోడ్ సైడ్ రోమియోవి. ఆ రోజు నన్ను రక్షించినట్టు నాటకం ఆడి నన్ను టచ్ చేసావు, ఫోటోలు తీస్తానని కట్టుకోదని చెప్పి నాకు దగ్గర కావాలని ట్రై చేసావు. ఇప్పుడు ఫోటోలు పోయాయని కొత్త ప్లాన్ స్టార్ట్ చేసావు అన్నమాట. చూడు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని ధైర్యంగా చెప్పుంటే కనీసం నేను ఒక డేరింగ్ ఫెలో అని గుర్తించేదాన్ని. అది కాదండి, అది వద్దు. ఒక అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం చెప్పకు. అబద్ధం అంటే నాకు పరం అసహ్యం, అది చెప్పే వాళ్ళంటే ఇంకా అసహ్యం. ఇప్పటి వరకు నీ మీద నాకు ఒక మంచి ఒపీనియన్ లేదు, కానీ ఇప్పుడు నా దృష్టిలో ఒక ఇడియట్ వి, ఒక లయర్ వి, ఒక జులాయి వి. ఏమండి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఇలా అబద్ధం చెప్పడం కంటే చావడం బెటర్. కిందడితే నా చెయ్యట్టుకుని పైకి లాగాలి గాని తన పట్టంతా నిలిపింది. బ్యాడ్ టైమ్ పదా. నీకు నేను నాకు నువ్వు కలిసి. హలో, చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి. హిల్స్ దగ్గర సూసైడ్ కేసులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా, ఒక బాడీ దొరికింది, మొహం అంతా పచ్చడైపోయింది. మొహమంతా పచ్చడైపోయిందంటే ఎవరైనా తింటున్న ఇడ్లీ ప్లేట్ మీద పడి ఉండొచ్చు, ఆ పచ్చడి మొహానికి అంటుకుని ఉండొచ్చు. పచ్చడి అంటే దొల్లి దొల్లి గీరుకుపోయి గుర్తుపట్టకుండా పోయిందని, పచ్చడి అంటుకుందని కాదు. పోనీ ఇంకేమైనా ఆనవాళ్ళు ఉన్నాయా? ఆనవాళ్ళంటే మెళ్ళో కెమెరా ఒకటి ఉంది. కెమెరా ఉందా సార్? అతన్ని ఎక్కడ సమాధి చేశారు సార్? గోస్ట్ స్పాట్.
తొందరపాటు వల్లే. సుబ్బు నువ్వు అబద్ధం చెప్పావని కోపమే, కానీ నీ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు. నిజానికి మొదటిసారి నిన్ను చూసినప్పుడు నాకు రకమైన ఫీలింగ్ కలిగింది. నువ్వు అకాల మరణం చెందాక అది ప్రేమని తెలిసింది. నాకు అబద్ధం అంటే ఎంత ఎలర్జీయో, సిన్సియారిటీ అంటే అంత ఇష్టం. నేను నిన్ను చావు అన్న మరుక్షణం నువ్వు తూగి చచ్చిపోయావు. చచ్చి నన్ను సాధించుకున్నావు. ఇదేంటి పాపం, రాజు ఎక్కడుంది? సరే ఇక్కడ కలుద్దాం. ప్రేమించో పగబట్టో నీ వెనకాల తిరుగుతున్నాడు, వెంటనే మంత్రగాణి తీసుకురావాలే. ముందు ఆ బుక్కు మీయండే, నాకు భయం వేస్తోంది. అది గాలికి పేజీలు ఎగురుతున్నాయి. కిటికీ మూసేస్తే అదే ఆగిపోతుంది. అయితే ఎవరైనా వెళ్ళా కిటికీ మూసేయండి. నేనే వెళ్తాను. జాగ్రత్త. హాయ్ రాజీ, నేను. నా కెమెరా రిపేర్ అయిందా? మంచిదండి. ఇత్తడి సొంపులే. అదేంటి, అది ఎప్పుడో తూకానికి అమ్మేస్తుంది కదా. మరి నన్ను చూపించా. బిల్లుదా పెండింగ్ ఉంది కదా. బిల్లా? దేనికి? ఫోటోలదే. ఫోటోలా? నా కెమెరా పగిలిపోయింది. అందులోనే రీల్ దా పగిలిపోలేదు కదా. అదుకుదా బిల్లు. ఇందా ఫోటోలు. ఇప్పుడు హోటల్లోనే ఉన్నారా? ఊరు వెళ్తున్నాడు కదా, ఈ పాడి రైల్వే స్టేషన్ వెళ్ళిపో ఉంటాడు. జర్కిని కావాలా? వద్దు సార్, చాలా వేస్తుందయ్యా. అబ్బా లేదండి, చాలా మొహమాటస్తులాగా ఉన్నాడు. ఏంటి అలా ఉన్నావు? అబ్బా ఏం లేదు. అమ్మో చాలా బాగుంది ఇల్లు మీద. కాదు, పక్కింటి వాళ్ళది. సర్లే గానీ ఇంతకుముందు ఎక్కడ ఉండేవాడివి? ప్లాట్ఫామ్ మీద. ఇక్కడ నుంచి గెస్ట్ హౌస్ నీదే, నీ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చాయా? అనయ్య ఇంకోసారి చెప్ప, వినపట్లేదు. ఇక్కడ నుంచి గెస్ట్ హౌస్ నీదే. విచిత్రమైన క్యారెక్టర్ లాగా ఉందని ఇది. నువ్వు చెప్పదురా, నేను సరిగా తోడలేదా? బ్రహ్మాండంగా తోడుస్తా. నీ దగ్గర నుంచి నేను కూడా నేర్చుకోవాలి. నాకు షూ తోడడం రాదని అంటుంటారులే. నీకెందుకురా, నేను ఉన్నానుగా. దీనికి నాతో కాపురం చేయడం కూడా రాదంట. నీకెందుకనయ్యా, నేనున్నానుగా.
ఇదిగో నా కీసు, ఇంటిని జాగ్రత్తగా చూసుకో. నా సొంత ఇంటిలో చూసుకుంటానే. అంటే అమ్మేస్తావా? ఎంత మాట అన్నావు అనయ్య, సాక్షాత్తు శ్రీరామచంద్రుడు సీతం వారిచ్చిన ఈ కుటీరాన్ని ఈ లక్ష్మణుడు ఎలా అమ్మేస్తాడు అనుకున్నావనయ్య? బైక్ నీకే, వాడుకో. నాకా అనయ్య? ఒక్కసారి. అందుకే కారులో ఎక్కాక చెప్పాను. వారి ఒకేసారి ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్.